హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఢిల్లీ ధర్నాతో చంద్రబాబు అసలు భయం ఇదే. కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర అవుతోంది. ఇంతలోపే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టడం చర్చనీయాంశమైంది. వైసీపీ ధర్నాను కూటమి పార్టీలు లైట్గా తీసుకోవచ్చు, కానీ దీనివల్ల నష్టమేంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. ఇటీవల కాలంలో చంద్రబాబు పదే పదే ఏపీకి పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అంటున్నారు. తాజా పరిణామాలతో పారిశ్రామికవేత్తలు మరింత భయపడతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధాని వేదికగా జగన్ ధర్నా చేపట్టడం, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు సంఘీభావం తెలపడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్షపూరితంగా సాగుతున్నాయనే సందేశం బలంగా వెళితే దాని ప్రభావం పెట్టుబడులపై తీవ్రంగా పడుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంకేతాలని తీసుకువెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ధర్నాతో ఏపీకి జరిగే నష్టమేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించడానికి తిప్పలు పడాల్సింది చంద్రబాబే. అసలే ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక సంస్థలు అంతంత మాత్రమే వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చంద్రబాబు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చేందుకు తన తిప్పలేవో పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయనే వార్తలు సహజంగానే పారిశ్రామికవేత్తల్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలు శృతిమించాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందుకు ఢిల్లీలో జగన్ ధర్నా బలాన్ని కలిగిస్తోంది. పారిశ్రామికవేత్తలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. చివరికి కార్మికుల ఉద్యమాలు కూడా ఉండకూడదని వారు ఆశిస్తారు. ఈ నేపథ్యంలో జగన్ ధర్నా తప్పకుండా పరిశ్రమల స్థాపనపై నెగిటివ్ ప్రభావం చూపుతుందనే ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటాడుతోంది.